పరిణామాలు రకంగా పీసీసీ చీఫ్ ఎంపీ దగ్గర నుంచి ఆ తర్వాత ఆయన్ని మార్చాలనేటువంటి ప్రజల దగ్గర నుంచి హుజరాబాద్ కానీ మునుగోడు ఎన్నిక కానీ జిహెచ్ఎంసీ కానీ ఇట్లా అనేక రకాల ఉప ఎన్నికల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం కానీ ఆ రకంగా టార్గెట్ చేసినటువంటి ప్రధానంగా కేసీఆర్ బీఆర్ఎస్ టార్గెట్ చేసినటువంటి సందర్భం కానీ ఇవన్నిటి రీత్యా కేసీఆర్ని ఎదుర్కొనేటువంటి ఒక దీటైన లీడరు అని రేవంత్ రెడ్డిని ప్రజలు విశ్వసించారా రేవంత్ రెడ్డి యొక్క అంటే ప్రజలకు వేవులెంతని ఆయన గ్రహించగలిగాడా ప్రజల యొక్కని కనెక్ట్ అయ్యాడా ఆ రకంగా ఆయన లీడర్షిప్ని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే కొట్లాడి తెచ్చినటువంటి బీఆర్ఎస్కు రెండుసార్లు అవకాశం ఇచ్చాం సోనియా గాంధీ ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకుండా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తించి యువకుల బలిదానాలను గుర్తించి ఎందుకంటే ఇచ్చిన మాటగా కట్టుబడి ఉండాలి మనం రాజకీయ ప్రయోజనం ఆశించకూడదు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుంది అని తెలిసినప్పటికీ కూడా అక్కడ పార్టీ కనుమరుగవుతుందని తెలిసినప్పటికీ కూడా మరి సోనియా గాంధీ రాజకీయ ప్రయోజనం కాకుండా యువకుల బలిదానాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు రెండు వేల నాలుగులో కరీంనగర్ సభలో ఇచ్చినటువంటి హామీ వీటన్నిటి రీత్యా ఆమె మరి తెలంగాణ ఇచ్చింది అనేటువంటి ఉంది ఆ రంగ కేసీఆర్ కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని ఆయన చాలా స్పష్టంగా రికార్డెడ్గా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి సరే ఇటీవల ప్రచార సభలో ఊరికేనే ఇచ్చారా కొట్లాడితే ఇచ్చారు యువకుల బలిదానాలతో త్యాగాలతో ఇచ్చారు అసలు అంతమంది చనిపోవటానికి కాంగ్రెస్ కారణం ఎన్నెన్నో చెప్పారు కర్ణాటక అంశం కూడా ఒకటి ఉంది కర్ణాటకలో ప్రజలు కర్ణాటకలో పట్టం కట్టిన తర్వాత కాంగ్రెస్కి ఒక ఆ రకమైనటువంటి కర్ణాటక ఫలితాలు తెలంగాణ మీద ప్రభావితం చేస్తాయి కర్ణాటకలో ఏవైతే పాపులర్ స్కీమ్స్ ప్రజలు విశ్వసించారు దాన్ని ఇక్కడ నమ్ముతారు ప్రజలు అనేటువంటి దాన్ని కర్ణాటక ఫలితాలు కూడా ఒకసారి మనం చూద్దాం దాని గురించి కూడా కౌశిక్ గారు ఒక్కసారి కర్ణాటక ఒకటి మాట్లాడుతుంది ఎందుకంటే కర్ణాటక అది కూడా ఒక మేజర్ కర్ణాటకనే టార్గెట్గా కర్ణాటక నమ్మితే కనుక ఇక్కడ నమ్ముతారేమో అందుకని కర్ణాటక రైతులు వచ్చి ఇక్కడ ధర్నాలు చేయటం బోర్డర్లో కొడంగల్ కానీ లేకుంటే జహీరాబాద్ కానీ ఈ బోర్డర్లో చేయటం చివరికి ఇందిరాభారత్ దగ్గర దాకా వచ్చి ధర్నా చేయటం కొడంగ అక్కడ నమ్మద్దు అని చెప్పి కర్ణాటక హామీలు నమ్మద్దు కర్ణాటకలో అమలు కావటం లేదు అసలు ముఖ్యంగా కర్ణాటకలో అమలు కావటం లేదు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు ఈ ఈ పరిణామాలు కూడా చాలా మేజర్ ఎన్నికల్లో పక్క రాష్ట్రం ప్రభుత్వం వైఫల్యాల మీద పత్రికా ప్రకటనలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇక్కడ గవర్నమెంట్ రెండుసార్లు ఏం హామీ అమలు చేసింది ఇక్కడ పథకాల గురించి రైతు బంధువు రైతు బీమా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి ఆసరా ఫింక్షన్ వీటిని ప్రచారం చేసుకోవడం కన్నా వీటిని ప్రచారం చేసి తాము చేసిన అభివృద్ధిని తాము అమలు చేసిన సంక్షేమ పథకాలు వీటిని చూసి ఓట్లాడవడం కన్నా కర్ణాటకలో వైఫల్యమేనాని ఫుల్ పేజీ ఆడిచ్చి అక్కడ రైతులతో ఇక్కడ ధర్నా చేయించి ఎందుకంత వేప్రాసులకి బీఆర్ఎస్ చేయాల్సి వచ్చిందంటే ఇప్పుడు వాస్తవం చెప్పాలి అదే కొంపం ఉంచింది టీఆర్ఎస్ పార్టీని ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో మేము కాళేశ్వరం కట్టినాం లేకపోతే యాదవ్లో గోరెలు ఇచ్చినాం ముదిరాదులకు చేపలు ఇచ్చినాం మిషన్ భగీరథ నీళ్ళు చూస్తా ఉన్నాయి మిషన్ కాకదే అని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు స్థాయిలోకి వస్తా కరీంనగర్ వరంగల్ మా ప్రతినిధులు ఉన్నారు ఒకసారి అప్డేట్స్ తీసుకుందాం ముందు మనం కరీంనగర్ శ్రీనివాస్ నమస్తే ఏ ఏ రకమైనటువంటి వాతావరణం ఉంది కౌంటింగ్ మీరు ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్లో ఎన్ని నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది అక్కడ ఎందుకంటే దాదాపు ఐదు ఆరు కాన్స్టిట్యూన్సీలు కలిపి ఒక చోట కౌంటింగ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఎన్ని నియోజకవర్గాల కౌంటింగ్ జరుగుతుంది ఇంకా ఎన్ని నియోజకవర్గాల ఫలితాలు వచ్చినాయి ఎన్ని నియోజకవర్గాల ఫలితాలు రావాలి ఎన్ని రౌండ్లు పూర్తయినాయి ఎన్ని రౌండ్లు ఉన్నాయి సమాచారం మీ దగ్గర ఉన్న సమాచారం పూర్తి సమాచారం చెప్పండి ఎస్ పివి గారు ఇటు కరీంనగర్ జిల్లా లోపల ఇటు కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం దిశగా కొనసాగుతున్నది దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉస్నాబాద్ తో కలిపి ఆ పదమూడు నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే తొమ్మిది నియోజకవర్గాల లోపల ఇటు కాంగ్రెస్ పై స్థాయి లోపల ఉన్నది ఇప్పటికే ఆ రెండు స్థానాలు దాదాపుగా ఇటు ఇటు వేములవాడ ఇటు ఆ ఏదైతే రామగుండం రెండు కూడా గెలుపు దిశ వెళ్ళిపోయాయి అది అనౌన్స్ చేయడము ఆ ఇటు ఆలస్యంగా మారినది మొత్తానికైతే ఆ పదమూడు స్థానాల్లో ఉస్నాబాద్ తో కలిపి పదమూడు స్థానాలు తీసుకున్నట్లయితే పదమూడు స్థానాల లోపల కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాల లోపల ఇటు ముందంజగా ఉంది రెండు ఆల్మోస్ట్ విజయం అయిపోయినట్టుగా తెలుస్తున్నది విధంగా ఆ బిఆర్ఎస్ ఇటు రెండు స్థానం మూడు స్థానాల్లో లోపల ఇటు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మనం మొదటి నుంచి కూడా బిగ్ టీవీ సర్వే లోపల కావచ్చు ఆ ఇటు పలు సర్వే లోపల కావచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు కర్నార్ లోపల వస్తాయని చెప్పి ఆ ఖచ్చితంగా చెప్పాము అదే ఇప్పుడు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆ ఈ నేపథ్యం లోపల ఇటు దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆ తెలంగాణ లోపలనే ఇటు బిఆర్ఎస్ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నటువంటి ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా ఈ రోజు విభిన్నమైనటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆ ఇక్కడ ప్రత్యేకించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల పలు ఎమ్మెల్యేల పైన ఇటు అవినీతి ఆరోపణలు ఉండడము ఆ ఇటు తో పాటుగా కాంగ్రెస్ అభ్యర్థుల పైన ఆ ఇటు కర్ణాటక ఫలితాలు ఇక్కడ ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఆ చెప్పడం లోపల ఇటు రేవంత్ రెడ్డి ప్రతి సభ లోపల కూడా ఆ ఇక్కడికి వచ్చి సన్నం చేసి కాంగ్రెస్ ఉత్సాహపరిచినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు రాహుల్ గాంధీ చేపట్టినటువంటి యాత్ర కూడా కరీనర్ జిల్లా లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ఇటు బ్రహ్మాండంగా కొనసాగినటువంటి నేపథ్యం లోపల ఇవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేలు చేశాయని చెప్పుకోవచ్చు ఆ ఈ లోపల ఇటు బిఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా ఇప్పుడు బీటల్ వారిని అని చెప్పుకోవచ్చు బీటల వారి కాంగ్రెస్ పార్టీకి భుజాన కెక్కించుకొని ఇటు కాంగ్రెస్ పార్టీకి పదమూడు స్థానాల లోపల ఇటు పదమూడు స్థానాల లోపల దాదాపుగా తొమ్మిది

తో కలుపుకుంటే పద పది స్థానాలు మొత్తం పదమూడు స్థానాల లోపల పది లోపల కాంగ్రెస్ పార్టీ ఇటు ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక కరీంనగర్ లోపల మాత్రము ఇటు బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ నువ్వా నీనా అన్నట్టుగా కొనసాగుతున్నది ఆధిపత్యము ఇద్దరి మధ్యలో దోబుచ్చులాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో లోపల ఇక్కడ దాదాపుగా స్వల్ప మెజార్టీతో స్వల్ప మెజార్టీతో గంగుల కమలాకర్ ఆ నాలుగు వేల మెజార్టీతో ఇప్పటికీ ముందంజ లోపల ఉన్నారు ఇక మొదటి నుంచి కూడా ఇటు బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ గెలిచేటువంటి స్థానాల్లో సిరిసిల్లా అని చెప్పుకున్నా సిరిసిల్ల లోపల సంపూర్ణ ఆధిపత్య దిశగా ఇటు కేటీఆర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కొరుట్ల నియోజకవర్గం లోపల ఇటు కల్వకుంట్ల విదేశాగర్ కొడుకు సంజయ్ కుమార్ ఈసారి పోటీ చేస్తున్నారు అక్కడ కూడా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ సంపూర్ణ ఆధిక్యం సాధించేటువంటి అవకాశాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అంటే అక్కడ అరవింద్ అరవింద్ కూడా చెప్పండి బలంగా అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఫైర్ బ్రాండ్గా ఉన్నాడు బీజేపీలో ఆ రంగం కుటుంబ రాజకీయ కుటుంబ నేపథ్యం ధర్మరం శ్రీనివాస్ డిఎస్ కుమారుడిగా ఉండటం బీజేపీలో ఒక కీలకంగా వ్యక్తిగా లీడర్గా రాష్ట్రంలో ఉండటం అనేటువంటిది అక్కడ రెండు ఇద్దరు కాన్నిట్లు ఒకే సామాజిక వర్గం కొడుకు కానీ మీరు ఇందా చెప్పినట్టుగా జువాడ నరసింహరావు కొడుకు కానీ ఇద్దరు కూడా సారీ జువాడ రత్నాకర్ రావు కొడుకు నరసింహరావు కానీ ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఒకటి సిట్టింగ్ ఎంపీ రెండు బీసీ మూడు ఫైర్ బ్రాండు వీటన్నిటి రీత్యా అక్కడ మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఏ పరిణామాలు మరి పనిచేస్తే విద్యాసాగర్ రావుకున్న మంచి పేరా లేదంటే బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఓట్ బ్యాంకా లేకుంటే వీళ్ళిద్దరూ చూసుకోవటం వల్ల ఇటు జువాడ కుటుంబం ఇటు అరవిందు రావటం వల్ల ఎవరికి నష్టం జరిగిందంటే జువాడ నర్సింగ్ నష్టం జరిగిందా లేకుంటే ఎవరికి జరిగింది మీ మీ అబ్జర్వేషన్ ఏంటి ఎస్ కొరుట్ల నియోజకవర్గం లోపల ఇటు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ ఇక్కడ ఆ పోటీ చేయడంతో దాదాపుగా ధర్మపురి అరవింద్ గ్రౌండ్ వర్క్ చేయడం లోపల సక్సెస్ అయ్యారని చెప్పి అంతా భావించినట్టు అనుకున్నా గానీ ఇక్కడ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు తన ఆ కొడుకు టికెట్ ఇప్పించడం లోపల సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ ఆ విద్యాసాగర్ రావుకు ఉన్నటువంటి మంచి పేరుతో పాటుగా ఆ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ తమ క్యాంపెయినింగ్ చేసేటువంటి సమయం లోపల ఇటు ఆ ధర్మపురి అరవింద్ నాన్ లోకల్ తర్వాత జువాడి ఆ రత్నాకర్ రావు కొడుకు మాజీ మంత్రి జువాడి రత్నాకర్ రావు కొడుకు జువాడి నరసింహరావు ఇక్కడ స్థానికంగా ఉండడు ఎక్కువ ఎన్నికలు అయిపోగానే హైదరాబాద్ కు మళ్ళీ వెళ్లి ఆ పోతారు కానీ ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి లీడర్ ను నేనే అని చెప్పి ఇటు ఏదైతే విద్యాసాగర్ రావు కావచ్చు విద్యాసా రావు కొడుకు సంజయ్ కుమార్ కావచ్చు ఆ స్థానిక కథకు పట్టం అని చెప్పి వాళ్ళు భారీ ప్రచారం కూడా చేయడం కూడా జరిగింది దాంతో పాటుగా ఆ ఇటు సంజయ్ కుమార్ ఇటు ఏదైతే ఆరు నెలల నుంచి కూడా దాదాపుగా గ్రౌండ్ వర్క్ చేసుకోవడం అక్కడికి రావడం జరిగింది ఆ కవితతో పాటుగా ఇటు కేటీఆర్ తో పాటుగా మొదలు టికెట్ కన్ఫామ్ కాకముందే కూడా బిఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ అని చెప్పి ఇటు గట్టిగా ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ ఇటు సంజయ్ కుమార్ కి ఆ కవిత మొత్తం ప్రచార బాధ్యత అంత భుజాన్ వేసుకున్నది ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ ను ఓడగొడతా కొరుట్ల లోపల ఓడగొడతా అని కవిత కూడా ఇటు చెప్పడంతో పాటుగా ఇక్కడ కొరుట్ల నియోజకవర్గం లోపల గట్టిగా ప్రచారం చేసింది ఇటు అరవింద్ ధర్మపురి అరవింద్ ఇక్కడ పసు బోర్డు తీసుకొచ్చాను ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసినా గానీ ఆ నాన్ లోకల్ అనేటువంటి అంశం ఇక్కడ ఏదైతే ఉన్నదో నాన్ లోకల్ అనేటువంటి అంశము అరవింద్ కు ఇటు గెలవలేకపోవడానికి కారణంగా అని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే సంజయ్ కుమార్ స్థానికత నినాద అనేటువంటిది ఇటు సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఇక్కడ ఇటు ఆ కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకొక నియోజకవర్గం హుజురాబాద్ ఇది కూడా ఎట్లయితే బిజెపిలో ఒక కీలకమైనటువంటి అరవింద్ అరవింద్ లాగానే ఈటల రాజేందర్ కూడా ఒక బిసి కార్డు అదే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి లీడరు హుజురాబాద్లో కూడా కౌశిక్ రెడ్డి చివరిలో ఇచ్చినటువంటి ఆయన శవయాత్రకు వస్తారా నా యొక్క జైత్రయాత్ర విజయోత్సవ యాత్రకు వస్తారా అని తర్వాత భార్య నీటి కొడుకుని కూతుర్ని కూర్చోబెట్టుకుని మమ్మల్ని ప్లీజ్ ప్లీజ్ అని ఇచ్చినటువంటి వీడియోలు ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి అక్కడ ఏ రకమైనటువంటి ఎందుకంటే అక్కడ కొడితల కుటుంబం కూడా ఎందుకంటే కెప్టెన్ లక్ష్మీకాంతరావు వాళ్ళ అన్న రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నాడు వాళ్ళ అన్న వారసత్వాన్ని కెప్టెన్ సాబ్కి వచ్చింది కెప్టెన్ సాబు వారసత్వాన్ని ప్రవీణ్ సారీ సతీష్ తీసుకున్నారు కానీ ఇప్పుడు కెప్టెన్ సాబ్ అన్న కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకు కొడుకు ఇవాళ ప్రణీత్ రాజకీయాల్లోకి రావటం యువకుడు కావటం ఆ కుటుంబానికి ఉన్న ఫెయిత్ కానీ వాళ్ళకు ఉన్న రిలేషన్స్ కానీ ఈ ఫ్యాక్టర్స్ ఏంటి రాజేందర్ ఫ్యాక్టరు కౌశిక్ రెడ్డి చివరిలో ఆయన మీద కొన్ని విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి అక్కడ ఇసుక దందాలు అన్నారు అనేక ఉన్నాయి ఆ చివరిలో వచ్చిన వీడియో ఈ మొత్తం లో కూడా మీ అబ్జర్వేషన్ ఏంటి ఎస్ ఖచ్చితంగా ఇక్కడ ఈటల రాయేందరు హుజురాబాద్ నియోజకవర్గం లోపల సక్సెస్ అవుతారు మరొకసారి గెలుస్తారు అని చెప్పి అందరు కూడా భావించినా గానీ కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే తనకు బిఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ఇటు దాదాపుగా ప్రజల లోపలనే ఉంటూ ప్రజలతో మమేకమై విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం లోపల సక్సెస్ అయ్యాడు ఇటు కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషం లోపల అక్కడ ప్రణయ్ బాబు రావడము కూడా ఇటు కౌశిక్ రెడ్డికి మేలే చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల లోపల ఇటు ఈటల రాయందర్ తో బయటకు వచ్చిన తర్వాత ఈటల రాయందర్ వర్సెస్ ఆ గెల్లు శ్రీనివాస్ ఉన్నటువంటి నేపథ్యం లోపల వారి హోరాహోరి పోరు జరిగింది కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైతే ప్రణయ్ బాబు హుజరాబాద్ కు రావడము అది కౌశిక్ రెడ్డికి మేలు చేసిందని చెప్పుకోవచ్చు ఆ ద్విముఖ పోరు కాస్త అక్కడ త్రిముఖ పోరు అయింది త్రిముఖ పోరు కావడం వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గత ఎన్నికల లోపల ఇటు దాదాపుగా ఏడెనిమిది ఓట్ల వేల ఓట్లకే పరిమితమైనటువంటి కాంగ్రెస్ ఇక్కడ గణనీయంగా పుంజుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ తో పాటుగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాలు ఇవంతా కూడా ఇటు ప్రణయ్ బాబుకు పుంజుకోవడం లోపల ఇటు ఇటు సక్సెస్ అయ్యారు కానీ ఇక్కడ మాత్రము కౌశిక్ రెడ్డి గత లోపల రెండు సార్లు ఓడిపోవడము ఈసారి మూడోసారి పోటీ చేయడము పోటీ చేయడంతో పాటుగా ఖచ్చితంగా తను ఈటల రాజధాని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాను అని చెప్పి ధీమాగా గట్టి ప్రయత్నాలు చేయడము కూడా కౌశిక్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు చివరి లోపల మాత్రము చివరి నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రం కౌశిక్ రెడ్డి చాలా అంటే తన పద్ధతి తన పద్ధతికి విభిన్నంగా తన శివయాత్రకు రండి విజయాత్రకు రండి గెలిస్తే విజయాత్రకు రండి లేకపోతే శివయాత్రకు రండి అని చెప్పి ఆ మహిళల ఓట్లు సాధించడం లోపల మాత్రం కౌశిక్ రెడ్డి సక్సెస్ అయ్యాడు అదే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన శ్రీనివాస్ కంక్లూడ్ చేద్దాం మళ్ళీ వేణి దగ్గర వరంగల్ చివరిగా చెప్పండి ఉత్తర తెలంగాణ కరీంనగర్ అంటే చాలా విషయాలు గుర్తుకొస్తాయి రెండు వేల ఆరు ఉప ఎన్నిక కరీంనగర్లో కేంద్ర మంత్రిగా ఉంటూ రాజీనామా చేసి తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర మంత్రిగా కాదు కరీంనగర్ పార్లమెంట్ కూడా రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు లక్షల బహుశా పదిహేను ఇరవై వేల మెజార్టీతో ఆనాడు కరీంనగర్లో కేసీఆర్ ఆనాడు రాజశేఖర రెడ్డి బలమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేక మంది మంత్రులు మండలాల వారిగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని అంతా కూడా కాంగ్రెస్లో చేర్చుకున్నటువంటి పరిస్థితి ఒక రకంగా నాయకత్వం లేని సందర్భంలో తెలంగాణ వాదమే బలంగా నమ్ముకొని రంగంలోకి దిగి రెండు లక్షల పైన మెజార్టీతో గెలిచిన సందర్భం ఒకటి రెండు వేల ఎనిమిదికి వచ్చినప్పటికీ అదే మళ్ళీ పార్లమెంట్కి రాజీనామా చేశాడు కేసీఆర్ తెలంగాణ కోసం కానీ అప్పటికొచ్చేటికి జీవన్ రెడ్డి మీద కేవలం పదిహేను వేల ఓట్ల చిల్లర మెజార్టీతోనే గెలిచిన సందర్భం ఉంది ఆ తర్వాత అక్కడి నుంచి మాబూన్నారు షిఫ్ట్ అయ్యాడు అది వేరే సంగతి కానీ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి శివగర్జన లాంటి పెద్ద పెద్ద లక్షలాది మంది సభ నిర్మించింది కానీ రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనువ్యమైనటువంటి ఫలితాలు సాధించిన సందర్భం కానీ ఆ తర్వాత పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల ఫలితాలు ఈ మొత్తం చూసినప్పుడు ఇవాళ కాంగ్రెస్ ఫలితాలు కాంగ్రెస్కి అనువహ్యంగా అక్కడ ఎక్కువ అధిక స్థానాలు కైవాసం చేసుకుంటాం ఈ పరిణామాలు ఉత్తర తెలంగాణ అంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటే ఉత్తర తెలంగాణ తెలంగాణ ఉద్యమం అంటే ఉత్తర తెలంగాణ అనేటువంటి పరిస్థితుల్లో ఉండేది ఎట్లా చూడాలి మీ అబ్జర్వేషన్ ఏంటి క్లుప్తంగా ఖచ్చితంగా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా మీరు అనుకుని మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పని చెల్లి కూడా ఇటు కరీంనగర్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చాలా అంటే బీఆర్ఎస్ పార్టీని గుండెలకు అద్దుకొని బీఆర్ఎస్ పార్టీని ఇటు ఒక లిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇక్కడనే ఆ కేసీఆర్ ఎంపీగా గెలిచారు తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా ఇక్కడ కరీంనగర్ నుంచే నిర్హార దీక్ష ప్రారంభించడం ఇవన్నీ కూడా కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి చాలా అభయ అనుగుణమైన అంశాలు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరిగినటువంటి ఎన్నికల్లో పదమూడు స్థానాల లోపల కేవలం మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల లోపల కేవలం ఒక జీవన్ రెడ్డి గారే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండవసారి జరిగినటువంటి ఎన్నికల లోపల కేవలం శ్రీధర్ బాబు గారు మంత్రి నుంచి గెలవడం కూడా జరిగింది అంటే మొత్తానికి మొత్తం స్థానాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పన్నెండు పదమూడు స్థానాల లోపల పన్నెండు స్థానాలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది రెండు సందర్భాల లోపల ఆ తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా మెజార్టీ స్థానాలు దాదాపుగా ఆరు నుంచి పదమూడు నియోజకవర్గాలు హుజరాబాద్ ఉప ఎన్నిక కానీ ఇంకోటి ధర్మపురి ఉప ఎన్నిక కానీ కొప్పుల శ్రీవారు కూడా కొప్పుల సారీ కొప్పుల ఈశ్వర్ కూడా రెండు వేల నాలుగు నుంచి గెలుచుకుంటూనే వచ్చారు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అనేక ఉప ఎన్నికల్లో కూడా ఎప్పుడు వాటిని చూడలేదు ఆయన మీరు అన్నట్టు ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు గెలుచుకున్నా కానీ తెలంగాణ ఉద్యమం కోసము ఎవరు రాజీనామా చేసినా కానీ ఎవరు రాజీనామా చేసినా కానీ వాళ్ళందరినీ కూడా గుండెల కత్తుకుంది ఇటు ఆ కేసీఆర్ కూడా ఎంపీగా రెండు సార్లు రాజీనామా చేశారు రెండు సార్లు రాజీనామా చేసినా కానీ కేసీఆర్ ను రెండు సార్లు గెలిపించడం జరిగింది దాంతో పాటుగా ఇటు కేటీఆర్ కావచ్చు కొప్పుల ఈశ్వర్ కావచ్చు ఆ మిగతా ఈటలు రాయందర్ కావచ్చు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోపల ఉన్నటువంటి ఈటలు రాయందర్ కావచ్చు వాళ్ళంతా తెలంగాణ ఉద్యమం కోసము ఆ రాజీనామా చేసినటువంటి సందర్భంలో పల్లె వాళ్ళందరినీ కూడా గుండెల కత్తుకొని ఆ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు కూడా జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఈ ఎన్నికల కచ్చేసరికి ఒకేసారిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ఓటర్లు యూ టర్న్ తీసుకున్నట్టుగా కనబడుతుంది గతంలోపల ఇటు బిఆర్ఎస్ పార్టీ పట్టం కట్టినటువంటి పలు నియోజకవర్గాల లోపల ఓటర్లు ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం సంపూర్ణ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ లోపల వ్యతిరేకత కావచ్చు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది కూడా ఇటు పెద్దపల్లి పెద్దపల్లి నియోజకవర్గం లోపల విజయ రామనారావు సింగ్ ఆ తర్వాత ఆది శ్రీనివాసు మేడిపల్లి సత్యం కో ఇటు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వీళ్ళందరికీ కూడా ఇటు మూడు సార్లు ఓడిపోయి దాదాపుగా ఇది నాలుగోసారి మూడోసారి పోటీ చేస్తుండడంతో వాళ్ళందరికీ కూడా సానుభూతి